అనుభవించేది ప్రజలు. చిన్నప్పటి నుంచి ఈ ఆలోచన విధానం, సమాజ శ్రేయస్సు పట్ల ఆలోచించి ఒక ధైర్యం చేసి పార్టీ పెట్టాను. ఆ సందర్భంలో కూడా నేను చెప్పింది, అసలే చీకటి గాఢాంధకారం, దీని ముందు ఎక్కడో అప్పటి మద్రాస్ ఇప్పుడు చెన్నై సిటీలో ఒక బుక్ ఫెయిర్లో దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి ఆ కవిత సంపుటిలో నీడలోనే ఒక కవితలో చిన్న పంక్తులై కొంచెం మార్చాను. ఆ ఫ్లోలో చీకటి పడుతోంది, చిటారు కొమ్మలో నక్షత్రం చిక్కుకుంది, శిథిల సంధ్యా గగనం రుధిరాన్ని కక్కుతుంది, దారంతా గోతులు, ఇల్లేమో దూరం, చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక కవచం, నా ధైర్యమే ఒక కవచం అని ఒక అన్నోన్నెస్, ఒక తెలియని, రాజకీయాలంటే తెలియ, సగటు మనిషికి మేలు చెయ్యాలని ఒక తపన తప్ప కొద్దిపాటి అవగాహన తప్ప పార్టీ పెట్టేశాం. దానికి స్ఫూర్తి మన స్వాతంత్రోద్యమ నాయకులు, మన మచిలీపట్నం ఒకప్పటి మసూలీపట్నం పింగళి వెంకయ్య గారు, మన జాతీయ జెండా రూపకర్త. ఆయన చరిత్ర చదువుకుంటే జాతీయ జెండాని రూపకర్తగా ఉన్న వ్యక్తికి చివరి దశలో ఆకలి కలమటించి చనిపోయారనే వార్త చాలా బాధేసేది. నేతాజీ బ్రిటిష్ వాళ్ళు భయపడి ఇప్పటిదాకా భారతీయులు ఎదురు తిరగలేదు, నేతాజీ రంగంలో దూకాడు, కథన రంగంలో దూకాడు, ఆర్మ్డ్ స్ట్రగుల్ రాబోతుంది, బర్మాదా సరిహద్దుల దాకా వచ్చేశారు, ఇండియాలో ఎంటర్ అయిపోయారు నార్త్ ఈస్ట్లో, బ్రిటిష్ వాళ్ళు కూడా నేతాజీకి భయపడే స్వాతంత్రం ఇచ్చారు. అలాంటి నేతాజీ ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి 53 రోజులు పస్తులుండి కడుపు కాలిపోతూ మంటలెత్తిపోతా ఉంటే తన బలిదానంతో రాష్ట్రం ఏర్పడింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇలాంటి వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని మన వంతు కృషి ఏదన్నా చేద్దాం, సంసారం నుంచి మన జీవితం నుంచి అన్ని తీసేసుకుంటాం, రుద్రవీణ సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన పాట, నువ్వు తినే ప్రతి ఒక్క మెతుకు ఈ సంఘం పండించింది, గర్వించే నీ ఈ బ్రతుకు ఈ సమాజమే మలిచింది, రుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతావా, తెప్ప తగలబెట్టేస్తావా ఏరు దాటగాని, ఇలాంటి పంక్తులు సమాజం మీరిచ్చిన బతుకిది, మీరు దానికి ఇష్టంగా ఈరోజు ఇంతమంది గుండెల్లో అభిమానం సంపాదించారంటే ఇష్టంగా మీరు గుండెల్లో పెట్టుకుంటే వచ్చిన అభిమానం, నా స్వార్థం కోసం బతకాలా, ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలా అని ఆలోచించి నా మొదటి అడుగు నా సమాజం కోసం ఏదైనా చేద్దామని చెప్పి కేవలం అసమానతలు దోపిడీ విధానాల మీద ఎదురు తిరగటానికి, అణగారిన వర్గాలకి చేయూతగా ఉండటానికి, అగ్రకులాల్లోని పేదలకి అండగా ఉండటానికి చాలా బ్రాడ్గా ఆలోచించి పార్టీ పెట్టి
పది సంవత్సరాలు ఈరోజు 10వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాం. ఈ రోజున చాలా కష్టమైన ప్రక్రియ, ఎంతోమంది పార్టీలు పెట్టారు.